हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारु? ई रोजु रेसिपी क्यारेट हल्वा आर गाजर का हल्वा। पक्का कोलतलतो टेस्टीगा क्यारेट हल्वा एला चेयालो वीडियोलो तेलुसुकुंदामु। वीडियो एंड वरकु चूडंडी। कोत्त वाळ्ळु ना चैनल नि सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडी। मुंदुगा हाफ केजी क्यारेट्स नि पेद्द सैज उन्नवि मंचि कलर उन्नवि तीसुकोनी शुभ्रंगा कडिगि तूडिचिन तर्वात लावुगा तुरुमि पेट्टुकुन्नानु। क्यारेट हल्वा कोसं लावुगा तुरुमुकुंटे बागुंटायि। ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి। 10 నిమిషాల పాటు నెయ్యిలో వేయించండి। ఇలా చేయడం వల్ల క్యారెట్ లోని పచ్చి వాసన అంతా పోయి హల్వా కమ్మగా ఉంటుంది। పెద్ద సైజు ఉన్న క్యారెట్స్ తీసుకోండి, స్వీట్ గా ఉంటాయి కాబట్టి హల్వా బాగుంటుంది। అదే చిన్న సైజు ఉన్న క్యారెట్స్ తీసుకుంటే కాస్త ఒగరుగా ఉంటాయి కాబట్టి తీసుకోకూడదు। క్వాంటిటీ కొంచెం తగ్గిపోయింది। ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 1/2 లీటర్ పాలు పోస్తున్నాను। పాలు సరిపోకపోతే మీరు కొంచెం వాటర్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం పాలు అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు। పూర్తిగా పాలు దగ్గర పడేంత వరకు హల్ క్యారెట్ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। అవసరమైతే మూత పెట్టైనా కానీ ఉడికించండి, నేను మూత పెట్టకుండానే ఉడికించాను। క్యారెట్ పూర్తిగా ఉడికిపోయింది చూడండి। క్యారెట్ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదారని యాడ్ చేయాలి। నేను తీసుకున్న క్యారెట్ తురుముకి 300 గ్రాముల పంచదార పడుతుంది। మీరు తినే స్వీట్ ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు। హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను। రెడ్ కలర్ ఉన్న క్యారెట్స్ దొరికితే తీసుకోండి, ఒకవేళ దొరకకపోతే మాత్రం ఈ నార్మల్ క్యారెట్స్ తీసుకుంటే అందులో కలర్ కోసం నేను 4-5 డ్రాప్స్ రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను। పౌడర్ అయితే మాత్రం ఒక చిటికెడు వేసుకోండి। రెడ్ కలర్ ఉన్న క్యారెట్స్ దొరికితే మాత్రం కలర్ అవసరం ఉండదు। ఇప్పుడు పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించాలి। మనము చేతితో ఇలా వేళ్ళతో ఇలా చేస్తే చిక్కిగా అనిపించాలి। అంతవరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను। నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే 4-5 డ్రాప్స్ నిమ్మరసం వేసుకోండి, ఏక మరీ ఎక్కువ వేసుకోకూడదు। 10 కాజు, 10 బాదం, 20 కిస్మిస్ వేస్తున్నాను। కాజు కిస్మిస్ వేయించాను, బాదంని మాత్రం అలా స్లైసెస్ గా కట్ చేసుకొని పచ్చివే వేశాను। అంటే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది। ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై।